తెలంగాణ జెండా బువ్వెన్నెల జెండా మన జాతీయ జెండా. దాని రూపకర్త పింగళి వెంకన్న అయితే దాని కుట్టి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఏరూరు చెందిన సుబాని. ప్రస్తుతం మనం సుబాని దగ్గర ఉన్నాం. ఈ జాతీయ జెండాలు ఆయన కుట్టి ఉచితంగా ఎందుకు పంపిణీ చేస్తున్నారు, ఆయన లక్ష్యం ఏంటి, అసలు ఈ జాతీయ జెండాలు ఎందుకు ఆయన కొడుతున్నారు, ఒకసారి అన్ని వాటిలో కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఏదైతే సుబాని ఏదైతే వృత్తిరీత్యా టైలర్ అయినప్పుడు కూడా ఆయన ఎక్కువ శాతం ఈ జాతీయ జెండాపై మమకారం ఎక్కువ, అలాగే పింగళి వెంకన్న అంటే వేరే అభిమానం కూడా. పింగళి వెంకన్నకి భారతరత్న అవార్డు రావాలని చెప్పడం ఆయన లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరగడం జరిగింది. సో అనేక కార్యక్రమాల్లో ఏదైతే ప్రభుత్వ కార్యాలయంలో ఈ జెండాలు ఎగరేస్తున్నారంటే కనుక సుబాని చేతితో తయారు చేసిన జెండాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్నో అవార్డ్స్ కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో చూడవచ్చు, ఆయనకి ఎన్ని వచ్చినాయో. ప్రస్తుతం మహిళలు ఏదైతే ఉన్నారో మహిళలు పూర్తిస్థాయిలో కూడా ఎక్కడ ఏదైతే జెండాలు కొట్టడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు ఏదన్నా సరే ఏ చిన్న పాఠశాల కానీ పెద్ద పాఠశాల కానీ రాష్ట్రం మొత్తం కూడా వీళ్ళ చేతితో తయారు చేసిన జెండాలు వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు సుబాని గారు ఉన్నారు. సుబాని గారు నమస్తే అండి. సో ముందుగా మీకు అభినందనలు తెలుపుతున్నాను. ఒక జాతీయ జెండాని ప్రత్యేకించి ఏదైతే పింగళి వెంకన్న గారు తయారు చేశారో, రూపకర్త ఏదైతున్నారో ఆయన మనసులో పెట్టుకొని ఆయన మీద అభిమానంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మీరు జెండాలు పంచిపెడుతున్నామో తెలిసింది మాకు. సో ఏంటి ఈ స్టోరీ అసలు? ముందుగా నమస్కారం. మాది కృష్ణా జిల్లా బాపునపాడు మండలం మల్లవల్లి గ్రామం. నేను వృత్తిరీత్యా టైలర్ని. దేశభక్తి కార్యక్రమాల్లో కొంతమంది పిల్లల్ని పింగళి వెంకయ్య గారిని గురించి మన జాతీయ జెండా పట్టుకున్న సందర్భంలో ఒక పాట పాడుతూ ఉంటే చెప్పట్టాలు పట్టుకుని దేశస్తులంతా నడవలేని అన్నదమ్ముల వలన జాతులు కలిసిమెలిసి నడవలేన అనే పాట పాడేటప్పుడు ఈ జెండాని సూచించింది ఎవరు అని ఒక ఆయన ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక పిల్లలు పింగళి వెంకయ్య గారంటే ఎవరో తెలియదు అని చెప్పడం జరిగింది. పింగళి వెంకయ్య గారు మన తెలుగు వాడు, ఆయన ఒక గుర్తింపు లేకుండా పోయింది. అలాగే పింగళి వెంకయ్య గారి జీవిత విశేషాలని మరి జాతీయ జెండా ఔన్నత్యాన్ని ఒక చిన్న పుస్తకంగా పొందుపరిచి ఆ పొందుపరిచిన పాఠంని పిల్లలు భావితరాలకు తెలియజేయాలి, మన జాతీయ జెండా ఔన్నత్యం తెలియజేయాలని. అలాగే పింగళి వెంకయ్య గారి జయంతి కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా చేస్తాను. నా ఆశయం ఏంటంటే పింగళి వెంకయ్య గారు మన తెలుగు వాడు, మన ఆంధ్రులు ఎనలేని దేశ సేవ చేసి నిస్వార్థమైన ఏ పదవిని ఆశించని నిస్వార్థ జీవి అటువంటి పింగళి వెంకయ్య గారికి అటు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ గుర్తించలేకపోవటం చాలా నాకు బాధ అనిపించింది. అప్పటి నుంచి నేను పింగళి వెంకయ్య గారి మీద నాకు ఒక మంచి అభిప్రాయం కలిగి నిస్వార్థమైన ఇటువంటి ప్రజా సేవకుడు మన ఆంధ్రుడు తెలుగువాడనే దీంతో ఆయన తయారు చేసిన జెండాని ఉచితంగా, నేను టైలర్ని, ఉచితంగా తయారు చేసి ప్రభుత్వ కార్యాలయాలకి స్కూళ్ళకి ఈ జాతీయ జెండా అమ్మటం కొనటం అనే సాంప్రదాయాన్ని రూపమాపాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించాను. మరి యావత్ భారతదేశం కూడా ఒక స్వర్ణముక్తాయమానంగా భాసిల్లేది మన జాతీయ జెండా. ఇటువంటి జాతీయ జెండా మన తెలుగులో నేలలో ఉద్భవించింది, మన తెలుగు జాతి మొత్తం గర్వపడాలి. కనీసం తెలుగు రాష్ట్రాల్లో మన పింగళి వెంకయ్య గారి విగ్రహాలు ఎక్కడా లేవు, ఎక్కడో మచ్చుగా ఒకటి రెండు ఏమన్నా ఉన్నాయో, కానీ ఏ స్కూల్లో కానీ ఏ ప్రభుత్వ కార్యాలయాలు చిత్రపటాలు కూడా లేవు. మరి అటువంటి వెనకబడ్డారు పింగళి వెంకయ్య గారు ఇంత మహోన్నతమైన దేశభక్తి కలిగివాడు అంటే దాని మీద నాకు ఉన్న భక్తి భావంతో నేను పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇవ్వాలి. జాతీయ జెండాని కొనకుండా మరి హర్ ఘర్ తిరంగాని ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చక్కగా హర్ ఘర్ తిరంగాని పెట్టారు. ఆ హర్ ఘర్ తిరంగాని ప్రభుత్వం ఇచ్చారు. అలాగే ప్రభుత్వ లాంఛనంగా ప్రతి సంవత్సరం కూడా ఈ జెండాలు ఇస్తే ప్రతి ఇంటి మీద ఎగురుతుంటే ఇంతకంటే జాతి సమైక్య భావాన్ని సూచించిన ఈ జెండా కంటే గర్వ కారణం అసలు మన దేశానికి ఏమీ లేదు. ఇది భారత మాతకి తనువు మనసు కూడా మన జెండాయే అనేది మనకు తెలుసు. అందుకని ఈ జెండాని గౌరవించుకుంటూ ప్రతి వాళ్ళలో ఈ స్ఫూర్తి రావాలి. ఈ జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య గారు ప్రతి వాళ్ళకి ఈ భావితరాలకు తెలియాలి. అలాగే మరి పింగళి వెంకయ్య గారికి భారతత్వం ఇవ్వాలనే నినాదంతో నేను ప్రతి స్కూల్లో చేసి ఈ చిత్రపటం, ఈ జెండాని అందజేస్తూ పింగళి వెంకయ్య గారికి భారతన జయ హో పింగళి వెంకయ్య, జెండా ఉంచా రహే హమర అనే నినాదంతో నేను కొనసాగుతూ. అంటే ఇప్పుడు ఆర్థిక పరంగా, అంటే ఇప్పుడు మీరు ఫ్రీగా పంచిపెట్టాలంటున్నారు, మరి ఆర్థిక పరంగా మీరు ఎలా దాన్ని చేస్తుంటారు? మరి ఆర్థిక పరంగా అంటే నాకేమి వెనక ఆస్తులు అయితే లేవు. నేను ఇప్పుడు ప్రవృత్తిగా ఈ కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నానంటే నా వృత్తిపరంగా టైలరింగ్ ఉంది. ఈ టైలరింగ్ అనేది ఇవాళ నేను ఏంటంటే సంపూర్ణంగా మాకు ముగ్గురు పిల్లలు, మా ముగ్గురు బాబులు కూడా
వాళ్ళ సంపాదన వాళ్ళది ఎవరి జీవనం వాళ్ళు చేస్తున్నారు కానీ నన్ను బాగానే చూస్తారు నాకు ఇంటి కాడ ఇబ్బందులు లేవు నాకు వచ్చిన నేను నేను సమాజం కోసం సేవ చేయాలనేది ఇప్పుడు నాకు ఒక రిలీఫ్ అనేది దొరికింది ఎలాగంటే మా పిల్లలు చేతికి వచ్చారు వాళ్ళు నా మంచి చెడు చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ మిగిలిన శేషకాలన్నీ ఒక దేశం కోసం మనం చేయాలి మనకు దేశం ఏమిచ్చింది కాదు మనం దేశానికి ఏమిచ్చాము అనే సందేశంతో ఈ కార్యక్రమ సంవత్సరం మొత్తం కూడా నేను టైలరింగ్ చేస్తూ ఉంటా అందుట్లో పావలామంతు రూపాయలో పావలామంతు తీసుకొని ఇటువంటి కార్యక్రమాలకి నేను చేస్తూ ఉంటా ఇలాగే ఇంతో పాటుగా ఘంటసాల గారి కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తూ ఉంటాను ఓకే థాంక్యూ అండి సుభాని గారు మీ ఆశయ లక్ష్యానికి మీరు కంపల్సరీగా రీచ్ అవుతారని కోరుకుంటున్నాం ఇది మొత్తం మీద ఏదైతే సుభాని గారు మాటలు అయితే విన్నాం కదా భారత రత్న ఏదైతే పెంగల వెంకన్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా మన వాయిస్ వినిపించే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఏదైతే ఫ్రీగా ఈ జెండాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ రాష్ట్రం మొత్తం కూడా పేరు ప్రఖ్యాతులు గాంచిన సుభాని గారు మనతో పాటు పార్టిసిపేట్ కూడా మన అదృష్టంగా భావిద్దాం కీప్ వాచ్ చేయబడిన ఆంధ్రజ్యోతి